అయ్యయ్యో, మన హైదరాబాద్ బ్యాటర్స్ ఈ రోజంతగా విధ్వంసం చెయ్యలేకపోయారే. అవును ఫ్రెండ్స్, జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మన టీమ్ ని గుజరాత్ టైటన్ బౌలర్స్ తమ సూపర్ బౌలింగ్ తో కట్టడి చేశారు. చివరి మ్యాచ్ లో ఆల్మోస్ట్ 300 రన్స్ బాధిన మన ఎస్ఆర్హెచ్ బ్యాటర్లను ఈ మ్యాచ్ లో 162 పరుగులకే కట్టడి చేసి 8 వికెట్లను కూల్చారు. రావి సేట్ హిట్టింగ్ చేయలేకపోయాడు. అభిషేక్ ఆపోజిట్ బాలర్లని షేక్ చేయలేకపోయాడు. మాక్రమ్ మెరవలేకపోయాడు. క్లాస్ అండ్ క్లాసీ షాట్స్ కొట్టలేకపోయాడు. అయితే ప్రతి ఒక్కరూ బౌండరీలతో మంచి స్టార్ట్ ని అందుకున్నారు. కానీ వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో ఆ స్టార్ట్లని బిగ్ స్కోర్లుగా మలచలేకపోయారు. చివర్లో అబ్దుల్ సమాద్ కొన్ని మెరుపులు మెరిపించాడు. 14 బంతుల్లో 29 రన్స్ చేశాడు. ఇలా మన టీం 162 రన్స్ చేసింది. నిజం చెప్పాలంటే మన టీం హార్డ్ హిట్టింగ్ బ్యాటర్లను గుజరాత్ బౌలర్స్ కంప్లీట్ గా డామినేట్ చేశారు. ముఖ్యంగా మోహిత్ శర్మ 3 వికెట్లను కూల్చాడు. ఇక మిగతా బౌలర్స్ లలో దర్శన్ నాల్ఖండేకి మినహా ప్రతి బౌలర్ కి ఒక్కో వికెట్ దక్కింది. ఇలా మన టీం ఈ రోజు బ్యాటింగ్ లో అయితే మెరుపులు మెరిపించలేకపోయింది. సర్సర్లే, ప్రతి మ్యాచ్ బ్యాటర్స్ గెలిపించాలంటే ఎలా? ఈరోజు మన బౌలర్స్ కి ఓ అవకాశం ఇచ్చారు. మరి మన బౌలర్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారా? మన టీం ని గెలిపిస్తారా? కమెంట్ చేయండి. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి. మిగతా మ్యాచ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్.